ఫ్లవర్స్ కాదు వేప పువ్వు బ్యాటరీ చల్తాం మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సింప్లీ శ్రవంతి ఛానల్ తరపున మీ అందరికీ శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. పండగ కదా అని చెప్పి పొద్దున్న లేద్దామని 5 గంటలకి అలారం పెట్టుకున్నాను. కాకపోతే పొద్దున్న మెలకు రాలేదు. నైట్ కొంచెం అవన్నీ క్లీన్ చేసి పడుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. అందువల్ల మార్నింగ్ 6 వరకు మెలకువే రాలేదు. తర్వాత లేచిన వెంటనే కొంచెం వాటర్ తాగాను అని అంటే కాలకృత్యాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. అందువల్ల మార్నింగే కొంచెం వాటర్ తాగేస్తాను. తర్వాత వచ్చి లక్కీకి శనగలు నానబెట్టి గుగ్గులు చేయమని చెప్పాడు. అందువల్ల ఈ శనగలు ఈరోజు చేస్తున్నాను, లేకపోతే ఈరోజు చేసిండేదాన్ని కాదు. పొద్దున లేగానే శనగలు నానబెట్టేశాను, అలాగే మినపప్పు కూడా నానబెట్టేశాను. కొంచెం వడలు చేద్దామని పండగ కోసం. ఇద్దరు లేచారంటే మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళిద్దరు. మనం ఒకవేళ అడ్డు తీయాలనుకున్నా సరే వాళ్ళు ఆ టైంలో చెప్పిన మాట కూడా వినరు. మేము టీ తాగే టైంకే వాళ్ళు ఇద్దరు లేచారు, కొట్టుకుంటూనే ఉన్నారు. చిన్నోడైతే మరి కొంచెం ఎక్స్ట్రానే చేస్తాడు, వాడిని కొడతానే ఉంటాడు. వీడేమో తప్పించుకుంటూ ఉంటాడు అంతేను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చి మంచి జీడిపప్పులు దోరగా వేయించిన జీడిపప్పులు వేసి జీడిపప్పు ఉప్మా చేశాను. ఇంట్లో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుందని చెప్పేసి. ఆ తర్వాత నేను వెంటనే గుగ్గులు కూడా నానబెట్టేసాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను కదా అవన్నీ. సో అవి ఉడకబెడితే అయిపోతాయని చెప్పేసి అవి కూడా చేశాను. బాగాను నెయ్యిలో వేయించిన జీడిపప్పులు వేసేటప్పటికి పొగలతోటి కెమెరా స్క్రీన్ కూడా కనిపించట్లేదు, అంత బాగుంది. ఈ ఉగాది కార్యక్రమాలన్నీ కూడా ఒక 4 డేస్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయినాయండి. సో మిగతా రూమ్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ హాల్ వచ్చి మా హస్బెండ్ బాధ్యత. ఎప్పుడు కూడా ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడు హాల్ వచ్చి హస్బెండ్ చేశాడు. మిగతా కిచెన్ కానీ లేకపోతే బెడ్రూము తర్వాత వచ్చి పక్కన ఈ రూమ్ కానీ మొత్తం ఇవన్నీ కూడా నేనే క్లీన్ చేశాను. హాల్ మాత్రము నేను అసలుకి తగలను, ఎందుకనంటే దాంట్లో చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏదన్నా సరే వైర్లు అవన్నీ మిస్ అవుతాయేమో అని చెప్పి నాకు భయం, అందుకని నేను ఇది తగలను. మా హస్బెండ్ ఇదంతా కూడా క్లీన్ చేస్తాడు. అందులో ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం హైట్లో ఉంటుంది, నా హైట్కి అయితే ఇది అసలు అందదు కాబట్టి నేను అసలుకి దీని జోలికే పోను. మా హస్బెండ్ చేస్తుంటాను, నేను చూస్తుంటాను జస్ట్. ఆ తర్వాత అందరూ సాయం చేశారండి. ఈరోజు మాత్రము చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా కలిసి మాకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారు. ఎంత బాగా చేస్తున్నాడో. ఈ ఉగాదికి ఎలా రెడీ అయ్యానంటే సింపుల్గా జార్జెట్ టైప్లో ఒక శారీ తీసుకున్నాను. ఈ శారీకి మ్యాచింగ్గా ఫుల్ హ్యాండ్స్ ఉండే క్రాప్ టాప్ ఒకటి వేసుకున్నాను. ఇది వచ్చి మీషోలో తీసుకున్నాను నేను, చాలా బాగుంది. అండ్ దాని తర్వాత వచ్చి సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్, దానికి మ్యాచింగ్గా లాంగ్ చైన్ ఒకటి వేసుకున్నాను, లూజ్ హెయిర్ వేసుకున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా లుక్ చాలా స్టైలిష్గా ఉన్నావు అని చెప్పి అన్నారు, చాలా బాగా అనిపించింది నాకు కూడాను. అండ్ దాని తర్వాత వచ్చి ఇవి జార్స్ వచ్చి మొన్న మనం గృహప్రవేశానికి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఈ జార్స్ అనేవి ఇచ్చారు. ఇందులో నేను ఒక దాంట్లో జీడిపప్పు వేశాను, ఒక దాంట్లో బాదం పప్పు. ఈ జీడిపప్పు కొంచెం తక్కువే ఉందని చెప్పి మధ్యలో ఈ ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి కట్ చేసి దాంట్లో ద్రాక్ష వేశాను, ద్రాక్ష పెట్టాను. చాలా బాగుండింది అసలుకి చూడడానికైతే. ఇప్పుడు మేము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికోసము షడ్ రుచులు కదా, అందుకోసం మనము ఫస్ట్ వచ్చి సాల్ట్ తీసుకున్నాము, కల్లుప్పు, తర్వాత ఇదండి బెల్లం తీసుకున్నాం, తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం, పచ్చిమిర్చి కారం కోసం, పచ్చిమిర్చి తర్వాత చింతపండు, చింతపండు తీసుకున్నాము పులుపు కోసం, తర్వాత మామిడికాయ తొక్క, మామిడికాయ వగరు కోసం. ఏంటంటే మామిడికాయ తీసుకోకూడదు, మామిడికాయ పైన పీల్ ఉంటుంది కదా, ఇది తీసుకుంటే మనకి వగరు టేస్ట్ వస్తుంది, అందుకని మామిడికాయ ముక్కలు ఆ పీల్ తీసుకున్నాం. పైన ఆకుతుంటే తొక్క. తర్వాత వచ్చి ఫ్లవర్స్ తీసుకున్నాం, ఫ్లవర్స్ కాదు వేప పువ్వు, వీడు ఫ్లవర్స్ అనుకుంటున్నాడు. వేప పువ్వు తీసుకున్నాం, ఇది చేదు. మనం దీన్ని కొంచెం క్వాంటిటీలోనే వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక్క రుంద వేస్తే కాదు మహా చేదు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే కొంచెం కొంచెం తీసుకొని వీటన్నిటినీ కూడా పచ్చగా బాగా దంచేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ టేస్ట్లు అన్నీ కూడా మిక్స్ అయిపోయి మనకి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తా. చెప్పు, వాడికి మామిడికాయ అండి ఇష్టం, నీకోసం మామిడికాయ సపరేట్గా వేస్తాను. ప్రజెంట్ అయితే మనం ఉగాది పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం.
सो इवन मन बउलो मोतम वाटर मिक्स इवन बच्चा दंचेकोवाल ఈరోజు నా ఛానల్ నాదునట్లేదు సింప్లీ శ్రవంతి కాస లక్కీ ఛానల్ అయిపోయింది లక్కీనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు లక్కీనే మాట్లాడుతున్నాడు అన్నీ చెప్తున్నాడు అండ్ అట్లాగే లక్కీ కెమెరా బరువు బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు కొద్ది రోజులకి సింప్లీ శ్రవంతి కాస సింప్లీ లక్కీ అయిపోతాడేమో బ్లాగర్ నేను కాదు నా కొడుకు అయ్యేటట్టున్నాడు సో చాలా బాగా చెప్పాడు ఈరోజు మాత్రం ఇప్పుడు మనం ఇవన్నీ దంచుకున్నాం కదా సో బౌల్ లోకి వేసేసుకోవాలి ఇవన్నీ తీ చూసారు కదా ఇదే ఉగాది పచ్చడి ఇదండి నేను చేసిన ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా ఉంది దీంట్లో మనము మామూలుగా అయితే మామిడికాయ ముక్కలు వేపపోత ఇవన్నీ కూడా డైరెక్ట్ వేసేస్తాం కదా అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు అవి తినరు అంటే వాటిని చూసి ఏదో విచిత్రంగా ఉంది అనుకుంటారు అనుకోండి జస్ట్ సూప్ ఒక్క స్పూన్ దాపిచ్చారంటే అందులో అన్ని రకాల రుచులు ఉంటాయి షడ్ రుచులు ఉంటాయి అందువల్ల నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను నార్మల్గా వేరే విధంగా చేశారు వాటన్నిటిలో అంటే మామిడికాయ ముక్కలు వేసి వేపపూత వేసి కొంచెం పచ్చిమిరపకాయ తురుము అండ్ అట్లాగే బెల్లం ముక్కలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటికీ పెద్దవాళ్ళు అయితే తింటారు కానీ చిన్నపిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు సో ఇట్లా చేశారనుకోండి జస్ట్ ఊరికే వేసుకుంటే అన్ని రుచులు దాంట్లో వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా కుదిరింది ఇదైతేను ఇది నేను జస్ట్ కెమెరా కోసం ఒకటి ప్రిపేర్ చేశాను దీంట్లో ఏమి షడ్ రుచులు ఏమి యాడ్ చేయకుండానే ఇప్పుడు మా వంట పూర్తయిపోయింది ఏమేమి చేశానో చూపిస్తాను సాంబార్లోకి అప్పడం ఉంటే ఎంత బాగుందో తెలుసా సో అప్పడం అండ్ ఈ వడలు షేప్లో రాలేదని మాత్రం నన్ను అరక్కండి నాకు అసలుకి అవి వేయడమే రాదు సో వడలు ఆ తర్వాత ఇందులో రైస్ ఇదొచ్చి గుగ్గులు చేశాను పిల్లల కోసం ఇది చేశాను అండ్ దాని తర్వాత వచ్చి పాయసం పాయసం తర్వాత సాంబార్ సాంబార్ తర్వాత పెరుగు రసం చేయలేదు అన్నీ నీళ్ళు నీళ్ళుగా రసము సాంబార్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి మనం ఉగాది పచ్చడి చేసుకున్నాము ఇవే వంటింటి కార్యక్రమాలు మ్యాక్సిమం అయిపోయాయి ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది సో మా హస్బెండ్ కానొస్తే అందరం కలిసి భోజనం చేసేది ఇదంతా చెప్ప చెప్ప చేస్తున్నారు ఇది కొంచెం సర్దుకోవాలి కలిసి భోజనం చేయాలనుకుంటే ఇప్పుడు 2:30 అవుతుంది అండ్ పిల్లలు అండ్ హస్బెండ్ ఎట్లుంది కూర సూపర్ అలా చెప్పమని నేను చెప్పానా నువ్వే కదా అన్నావు అలా చేసిన బాగా చెప్పమని చెప్పాను బాగుంది నిజంగానే